హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి స్వచ్ ఐడియల్ హౌస్. ఓకేనా? స్వచ్ ఐడియల్ హౌస్ అంటే న్యాచురల్గా కరెంట్ ప్రొడ్యూస్ చేసుకోవడం. మనం న్యాచురల్గా కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మనం అంటే పవర్ సేవ్ చేసుకోవచ్చు. మెయిన్ పర్పస్ ఏంటంటే పవర్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇది మన పవర్ అనేది ఎలా వస్తుందంటే న్యాచురల్గా. ఇంకో ఫ్యాన్ ఉంది కానీ దీనిలో ఇచ్చిన కాంపోనెంట్స్ అంతా వైండింగ్ ఇది. ఈ వైండింగ్ లోపల మనకి మ్యాగ్నెట్ పెట్టాం, చూసారా? ఇంకో మ్యాగ్నెట్ పెట్టామండి. ఈ మ్యాగ్నెట్ ఇలా తిరగడం వల్ల మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మనకు. ఓకేనా? ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఓకేనా? ప్రొడ్యూస్ అవుతుంది కరెంట్. అండ్ సోలార్, ఇదిగోండి సోలార్. ఓకేనా? స్వచ్ ఐడియల్ హౌస్ దీనిలో ఇచ్చిన కాంపోనెంట్స్ వచ్చేప్పటికి వైండ్, మ్యాగ్నెట్ అండ్ సోలార్ స్విచ్. 6 లక్స్ స్విచ్ ఇది. ఓకేనా? ఈ సోలార్ నుంచి వచ్చే సప్లై ఎంత అంటే 5 వోల్ట్స్ వస్తుంది మనకు. అలాగే వైండింగ్ నుంచి వచ్చే ఓల్టేజ్ కూడా 5 వోల్ట్సే మనకు. ఈ ఎల్ఈడీస్ కావాల్సిన సప్లై ఓల్టేజ్ ఎంత అంటే 1.7 వోల్ట్స్. కరెంట్ అన్ని తగ్గుతుంది, యాంప్స్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎల్ఈడీస్ తట్టుకుంటాయి మనకు 5 వోల్ట్స్ కాబట్టి. ఓకేనా? దీని వర్కింగ్ చూద్దాం. ఇదిగోండి వర్కింగ్ చూద్దాం. ఇది ట్యాంక్. ఇది దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇదిగోండి రెయిన్ వాటర్ పడినప్పుడు ఈ వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది డాబా మీద. ఇలా స్టోరేజ్ చేసి ట్యాంకీలో నిండుతుంది. ఈ ట్యాంకులో యూజ్ ఫిల్ చేసుకుంటాం మనం. డాబా పై నుంచి ట్యాంకులోకి వచ్చేస్తాం డైరెక్ట్గా. వాటర్ సేవింగ్ కూడా అవుతుంది మనకు. ఇలా ట్యాంక్ నుంచి ఫిల్అప్ చేసుకుని తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? హౌస్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు మనం. ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సోలార్, ఈ సోలార్ ఏం చేస్తుంది, పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది మనకు. అంటే ఇంట్లో లైట్స్ కానీ మన ఇంటి కాంపోనెంట్ లైట్స్ కానీ వాటికి యూజ్ అవుతుంది. అండ్ వైండింగ్, ఇంకోండి వైండింగ్. ఈ వైండింగ్ కూడా ఎల్ఈడీస్ అనేవి ఓపెన్ ఎరుగుతూ ఉంటాయి. ఈ వైండింగ్ ఇలా సర్కిల్ చేసినప్పుడు, సర్కిల్ చేసిన ప్రతిసారి మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది. మనకు గాలి వచ్చినప్పుడు మనకి న్యాచురల్గా ఈ ఫ్యాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా రొటేట్ అయినప్పుడు ఎల్ఈడీస్ అనేవి ఆన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. మెయిన్ ప్రిన్సిపల్ ఏంటో పవర్ సేవింగ్ మనకు. ఓకేనా? న్యాచురల్గా పవర్ అనేది వస్తుంది మనకు చూడండి. ఓకేనా? ఇలా రొటేట్ అయినప్పుడు మనకు ఇంకోండి ఇలా రొటేట్ అవుతుంది చూడండి. ఇలా రొటేట్ ఎల్ఈడీస్ ఆన్ అవుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు సోలార్ చూద్దాం. ఇంకోండి సోలార్ కోసం 200 వాట్స్ బల్బ్ నేను వాడుతున్నాము. ఇది ఎండ కోసం, ఎండకు మన హౌస్ లో ఉన్నది కాబట్టి ఆఫీసులో. ఇంక చూడండి ఇలా చూసినప్పుడు, ఇలా చూపించినప్పుడు ఇలా పెడతాం కదా, ఇక్కడ స్విచ్ ఒకటి ఉంటుంది చూడండి. స్విచ్ సోలార్ కాదు, సోలార్ సోలార్ సైడ్ ఆన్ చేసినాము మనకు. ఇంకో ఎల్ఈడీస్ అనేవి ఆన్ అవుతున్నాయి. ఓకేనా? ఇదిగోండి మనకు వైండింగ్లో కావాలంటే వైండింగ్లోకి. ఓకే, దీని మెయిన్ ఈ కిట్ నేమ్ వచ్చి ఏంటంటే స్వచ్ ఐడియల్ హౌస్. మీకేం డౌట్స్ ఉన్నా, మీకు ఇలాంటివి ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలన్నా, సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ ఏమి చేయాలన్నా ఈ నెంబర్లో ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.